వాక్యము పాదముల దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు నమ్మదగిన వాక్యము పాదముల దీపము నడిపించే వాక్యము నా త్రోవకు వెలుగు అరణ్యమును కదిలించే దైవ వాక్యము ప్రాణాత్మ దేహమును బలపరచే దైవ వాక్యము సమాధానం ఆశీర్వాదం ఇచ్చే దైవ వాక్యము ఆలకించిన మొదం మారని ఈ వాక్యము ఆలకించిన మొదం నమ్మదగిన ఈ వాక్యము అధ్యాయం 5వ వచనము నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటి నుండి తీసివేయుదును. మనం వ్యాఖ్యానించగలమా వాక్యాన్ని? ఏమి చదువులే, నా తల్లి చెప్పిందంట, దీపస్తంభం అంటే నీ బ్రతుకు. ఆ దీపాన్ని దేవుడు ఆరిపేస్తే నీ బ్రతుకు ఆరిపోద్దని చెప్పిందంట. ఆ ఒక్క మాటకి పశ్చాత్తాపడి రక్షించబడి ఈరోజు పెద్ద సేవకుడిగా మారాడు. ఒకసారి గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుస్తారు ఆయన్ని. దేవుని ఎరిగిన వారు సంతోషం పొందుకుంటారు. దేవునిని తెలుసుకునే వారికి ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం కలుగుతుంది. కాపరి స్వరమును వింటే, ఆ మంచి కాపరైన గొర్రెలు కాపరైన ప్రభు అయిన యేసు తన ప్రాణాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలనుగాక. ఆయన మాటలు వింటే నీకు సంతోషం కలుగుతుంది. ఆయన మాటలు మరి వింటున్నావా? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అన్నాడు ప్రభు. ఆయన స్వరము వింటే ఈ దినాల్లో మనం అత్యధికముగా ఆశీర్వదించబడతాం. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఈ అషేర్నకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, దేవాది దేవుడు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని చాలా సులువుగా చాలా విషయాల్లో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ద్వితీయోపదేశకాండంలో కూడా చూడండి, మోషే ఆ గోత్రాన్ని చూసి చెప్పిన ఆశీర్వాదపు మాటలు కూడా ఒకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ కమ్ములు ఇనపవయును ఇతడివయుండును, నీ బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అంటున్నాడు నీకు బలము కలుగుతుంది. దేవుడు అంటున్నాడు ఆ బలం ఎలాంటిదంటే, శత్రువుల ముందు నిలబడగలిగినంత బలం నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు. ఈ అషేరు గురించి మీరు కొంచెం ధ్యానం చేయాలని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అషేరు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, తన జీవితాన్ని ఆలోచించుకుంటే గనక, పాపం చిన్ననాటి నుండి ఒక క్రమము చెప్పుకోవడానికి లేరండి అతనికి. ఎందుకు అనంటే, యాకోబు అంటే ఒక స్పెషల్ పర్సన్ అని చెప్పడానికి లేదు. చాలామంది పిల్లలు పుట్టినప్పుడు వారు లేయకును రాహేలునకు పుట్టారు, కానీ ఇతను కాన్క్యుబైన్కి పుట్టినవాడు. ఎవరు అనంటే ఈ అషేర్ అని చెప్పబడుతున్నవాడు అనమాట. ఈ అషేరు వారి జీవితంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అషేరు మనం చూసినట్లయితే ఏమని చెప్పబడుతుందంటే, అషోరుకి 4 కొడుకులు 1 కుమార్తె అని చెప్తారు. ఎంతమంది అంటండి? 4 కొడుకులు 1 కుమార్తె. చూడండి ఆదికాండం 46:17, ఇష్వి భార్య వారి సహోదరైన సెరాహు. అంటే 4 కొడుకులు 1 కుమార్తె. అయితే చాలామంది ఆ కుమార్తె గురించి కూడా ఏమని చెప్తారంటే, స్టెప్ డాటర్ అని చెప్తున్నారు అనమాట. అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏవి అనుకూలంగా చెప్పుకుంటానికి లేని ఈ అషేరు గోత్రమైన ఈ గోత్రాన్ని ప్రభు ఆశీర్వదించాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఆశీర్వదించడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అని అంటే, వారు దేవునిని ఎరిగిన వారు కాబట్టి. అందుకనే నేను ఈ గోత్రాలన్నీ చదువుతున్నప్పుడు అందరిలో కనపడుతున్న లోపం ఏంటి తెలుసండి? దేవుడు కొన్ని తరిమేండ్రా బాబు అని చెప్తే వాళ్ళు తరమకుండా ఉంచుకుంటున్నారు.
ఈ అషేరు కూడా అదే పొరపాటు చేసిన వారుగా మనకి కనబడతా ఉన్నారు. అందుకనే వారు ఉంచుకున్నందుకనే ఏలియా సమయంలో మనం చూస్తే బయలు దేవత యొక్క ఆరాధన అంత ఎక్కువైపోవడానికి గల కారణము, అంత ఆక్రమించబడడానికి గల కారణం ఏంటంటే ఆనాడు దేవుడు చెప్పిన కొన్ని విషయాలు వారు పాటించకపోవడానికి గల కారణం. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు కొన్ని తరిమేయమంటే తరిమేయాలి, వదిలేయమంటే కొన్ని మనం వదులుకోగలిగినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అషేరులో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి వారు ఆశీర్వదించబడిన వారు, రెండు దేవుని ఘనతను పొందుకున్నవారు, మూడవది వారు సంపన్నులై ఉంటూ ఉన్నారు. ఈ మూడు ఎవరికి వచ్చినాయి అనంటే అషేరునకు వచ్చినట్టుగా మనకి చూస్తూ ఉన్నాను అనమాట. కనుక ఈరోజు ప్రభు వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, నా ప్రభువును గురించి నువ్వు ఎక్కువ ఎంత తెలుసుకుంటావో ఆ తెలుసుకుంటున్నది నీకేం చేస్తుందంటే జీవితంలో సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, జీవితంలో ఘనతను అనేకమైనవి నీ జీవితంలో తీసుకొస్తుందని ఒక దైవ సేవకుడిగా ఉదయకాలం నేను నీకు తెలియజేస్తున్నాను. నమ్మితే చేతులతో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే ఈ అషేర్ గోత్రాన్ని కలిగిన ఆశీర్వేదం తెలుసా, మిగతా బ్రదర్స్ అందరికంటే ఎక్కువ ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎవరు? అషేర్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొకరోజు చెప్పాడు, ఇతర గోత్రాలు కూడా నిన్ను చూసి గౌరవిస్తాయని చెప్పాడు. అంతమాత్రమే కాదు, మనం చూసినట్లయితే నీ సంతోషము ఏదో కొద్దిగా ఉండదంట, కంటిన్యూస్గా ఉంటుందన్నాడు. ఆ సంతోషం ఎలాంటిది అనంటే కరోనా లాంటిది అన్నమాట. అలా చెప్పండి. ఎందుకన్నా తెలుసా, కరోనా ఒకళ్ళకి వస్తే పక్కన వాళ్ళకి అంటే కంటేజియస్. కరోనా ఎంత కంటేజియస్సో దేవుడు అన్నాడు, అషేరు నీ సంతోషం కూడా అలాంటిదే. నీ పక్కన కూర్చున్నోడుకు అంటుకుపోద్ది, నువ్వు కలిసినోడుకు అంటుకుపోద్ది, నువ్వు వెళ్ళి నింటినోడుకు అంటుకుపోద్ది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అంటుకుపోయేదేంటి? సంతోషం కరోనా కాదు. దేవుడికి స్తోత్రం కలి. అంతమాత్రమే కాదు, నీ దేవుడు అన్నాడు, నీ భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఎంత ఎక్స్టెన్షన్ అంటే దేవుడు అంటాడు కదా, అసలు నీవు దేనికి నీ కూడా భయపడవలసిన పని లేనే. నాకు నచ్చిన మాట ఏంటి తెలుసా, మనకు అవసరమైంది కూడా అదే. దేవుడు అన్నాడు, నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదం చుట్టూ, వినండి, నేను నీకు ఇచ్చిన ఆశీర్వాదం చుట్టూ తలుపులేసి లాక్ చేశాను అన్నాడు దేవుడు. ఆ తలుపులు కూడా మామూలు కాదంట, అక్కడ అన్నాడు కదా ఇనపవి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇనపను ఇత్తడి ఇనప తలుపులను ఇత్తడి బోల్ట్లు వేసాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఇనప తలుపులు ఇత్తడి బోల్ట్లు వేసి నీకు కలిగిందంతా కూడా నేను ప్రొటెక్ట్ చేసి పెట్టాను అన్నాడు దేవుడు. అందుకే అన్నాడు, నువ్వు ఉండే స్థలములో హ్యాపీగా నువ్వు ఉండొచ్చు, సురక్షితంగా ఉండొచ్చు. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంతమాత్రమే కాదు, ప్రభు అన్నాడు, ప్రతి దినము నీకు కావలసిన బలము నేను నీకు అనుగ్రహిస్తానని అషేర్ గోత్రానికి వాగ్దానం చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే ఇందాక చూసాం కదా, అషేర్ వాళ్ళు భోజనం పెడితే రాజభోజనం అంట, అంత నట్సు బాదం ఇయ్యే అంత శ్రేష్టమైన హై కింగ్లీ ఫుడ్ పెడతారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుడు అలాగూ వారిని ఆశీర్వదించాడు. చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెబుతాం. నా ప్రార్థన ఉదయకాలం ఏంటంటే, మనము ఎలాంటి స్థితిలోంచి వచ్చిన వారమైనప్పటికీ, మనం వెనకాల చెప్పుకునే మన చరిత్ర ఎంత కన్ఫ్యూజన్గాను బ్రోకెన్గా ఉన్నప్పటికీ, దేవుణ్ణి మనం ఎక్కువ తెలుసుకోగలిగితే ఖచ్చితంగా సంతోషం పొందుకోగలుగుతాం, ఖచ్చితంగా ధన్యులుగా మారుతాం, ఖచ్చితంగా ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, ఖచ్చితంగా సంపన్నులుగా దేవుడు మనల్ని మారుస్తాడు. అది ఈరోజు సందేశం. ఈ అషేర్లు కూడా కొద్ది కొద్ది పొరపాట్లు చేశారు, కానీ ది కేమ్ బ్యాక్, వారు దేవుని వైపు తిరిగి మరలా వచ్చారు కాబట్టి దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతుంది. ఒక మాట కూడా చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి ఎక్కువగా? నేను ఎలా వ్యక్తిగతంగా ప్రభువుని ఎక్కువ దేవుని తెలుసుకోగలుగుతాను? ఇప్పుడు మీరు చూడండి, దేవుని గురించి తెలుసుకుంటానికి అషేర్ గోత్రం నుంచి నేర్చుకోగలిగిన మూడు మాటలు మనకు అర్థమవుతుంది. ఒకటి, ఆయన కాపాడే దేవుడు. రెండు, ఆయన మనకి సహాయము చేసే దేవుడు. మూడవది, మనలను సంపన్నులుగా చేసేవాడు. ఏమేం చేయగలడు? మనని కాపాడగలడు, సహాయం చేయగలడు, సంపన్నులుగా చేయడు. నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాను నేను, ఒక బ్రదర్ నన్ను కలిశాడు, 10 సంవత్సరాలు అవుతుంది. ఏం వాక్యం చెప్పానో చెప్తాను, నాకు గుర్తులేదు. నేను ఆ రోజు మీ వాక్యం అన్నాయి గారు, దేవుడు సహాయం చేసేవాడు,
ఆ వాక్యం అంటే దేవుడు ఎంతవరకు సహాయం చేశాడన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. అట్లీస్ట్ ఒక గొర్రెన్న చెప్పింది దేవుడికి స్తోత్రం. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, కనుక మనము దేవుని ఎక్కువ తెలుసుకోవాలి అని అంటే ఒక రెండు మూడు మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క ఆట్రిబ్యూట్స్ని మెడిటేట్ చేయాలి అని అంటాడు. చూడండి ఒక మాట, నిర్గమాకాండం 34:6 మీ జీవిత పరిస్థితులు ఎలాగున్నా, మీ చరిత్ర ఏదైనా, ఎంత బ్రోకెన్ అయినప్పటికీ, వెనకాల చెప్పుకునేంతది లేకపోయినా, ఈ వాక్యని చదివి ఒకసారి గట్టిగా చదువు. 34:6-7 అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళుచు, యెహోవా కనికరము, దయా దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా, ఆయన 1,000,000 మందికి కృప చూపించు, దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములకు తండ్రిల దోషం కుమారుల మీదకి, నీ కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఇక్కడ అంటున్నాడు యెహోవా దాటి వెళుచు, కనికరము, దయా దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చేతులెత్తి హల్లెలూయా చెప్పాలి. ఆయన ఎవరంట? మనుషులు దయ చూపించకపోయినా దయ చూపించే దేవుడైన, మనుషులు కనికరం చూపించకపోయినా కనికరం చూపించే దేవుడు, మనుషులు కృపా సత్యములు లేకపోయినా చూపించే దేవుడైన, మనుషుడు నీ జీవితాన్ని వివరిస్తాడు, వర్ణిస్తాడు, అన్ని చూసి అన్ని మాటలు చెప్తాడు, కానీ నా ప్రభు ఆయనను తెలుసుకునే కొద్దిగా ఆయన నిన్ను ఆశీర్వదించి సంతోషించే దేవుడైనా. హల్లెలూయా చెప్పండి. నువ్వు చేయవలసింది ఏంటంటే, మనుషులు నన్ను ఏమన్నారు, ఎన్ని మాటలు అన్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ఊరు నుంచి వచ్చినాయి, ఏ డిస్ట్రిక్ట్లో మాటలు, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇవన్నీ పక్కన పెట్టి ఒక చరిత్ర లేని ఆషేర్ని దేవుడు ఆశీర్వదించి ఉంటే నన్ను కూడా ఆశీర్వదించగలడు. ఒక చిన్నవాడైన బెన్యామీన్ని దేవుడు ఆశీర్వదించి ఉంటే నన్ను కూడా ఆశీర్వదించగలడు. ఒక చిన్న స్థలం ఇచ్చిన జబులోని ప్రసిద్ధి చేస్తుంటే దేవుడు నన్ను కూడా చేయగలడు. ఆయన చేయలేదు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. తప్పిపోయినా, దేవుని పనిలో ఏకీవించిన, దేవుని పక్షంగా నిలబడిన లేవిని ఆశీర్వదించి ఉంటే నన్ను కూడా ఆశీర్వదించగలడు దేవుడు. ఆ విశ్వాసం మనలోనికి రావాలి. అందుకు మనం చేయవలసింది ఏంటంటే దేవుని గురించి ఎక్కువ మనం చదవాలి. ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. నువ్వు నీతో మాట్లాడిన వారు కాదు, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించిన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. మొదటి దినవృత్తాంతములు 29:11 కూడా ఒకసారి చూడండి. భూమి ఆకాశములందు సమస్తము, అందరు ఈ మాట చెప్పండి, సమస్తము ఎవరి వశము? దేవుని వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతను నీకే చెందినవి. యెహోవా రాజ్యమునిది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మీరు చెప్పండి, ఆయన కావాలా, లోకంలో ఉన్నవాళ్ళు కావాలా? హీఈస్ అబౌ ఎవ్రీబడీ, అందరికంటే అధిపతి అంట. ఈ కింద ఉన్న అధిపతితో మాట్లాడాలంటే ఈ అధిపతిని పట్టుకుంటే సరిపోతుంది. హీఈస్ అబౌ ఆల్, అందరిపైన అధిపతి. మొత్తం సమస్తము ఎవరి వశంలో ఉందంట? నీకు ఇవ్వాలన్నా తీయాలన్నా ఆయన వశంలో ఉంది. సో నువ్వు ఎవరిని ఎక్కువ తెలుసుకోవాలి? ఆయన ఎక్కువ తెలుసుకోవాలి. సంతోషం కావాలంటే ఆయనను ఎక్కువ తెలుసుకునే మార్గం వెతుక్కోవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కువ తెలుసుకోవాలంటే రెండవది, పరిశుద్ధమైన జీవితం మెయింటైన్ చేయాలి. మరి 1 పేతురు 2:11 చూడండి. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులు అయినారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు. ఆత్మకు విరోధంగా ఏ ఆశలు? ఆ ఆశలే మాకు నచ్చింది, దాని గురించే మేము కోప్పడేది. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్గారులను దూషించరు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచినట్లు వారి మధ్యన మంచి ప్రవక్తన గలవారై ఉండవాలని మిమ్మలను బ్రతులాడు. మీరు ఆలోచించండి, మరి మన ప్రవర్తన అన్యజనుల మధ్యలో, అంటే నీ ప్రవర్తన అక్కడ ఏమి లేదు, సరిగా లేదు. దేవుడు అన్నాడు ప్రతి మంచి మాటయు, ప్రవర్తనయు, క్రియలు అన్నీ ఒకరోజు తీర్పులోనికి వస్తాయి. కొన్నిసార్లు మా మీద నీ కోపం వస్తుంది,
దీని ఓటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మాటలను తీర్పులోకి వస్తాయి. తెలివిగా మాట్లాడే ఉంటాడు. పాస్టర్కి ఏంటి పని, మా ఇష్టం, ఏం చేసుకుంటాం. ఆయన వాడు చెప్పడానికి, నేనేం చెప్పడానికి లేదమ్మా. నువ్వు చెప్పినందుకు నాకు ప్రతిఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, మన ఆత్మ క్షేమాభివృద్ధి కోరే ప్రభువు మాట్లాడతాడు ఇప్పుడు కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్ హియర్, దేర్ ఈజ్ గ్రేటర్ డే కమింగ్. ఇదేదో ఇక్కడ అయిపోతుంది అనుకుంటున్నావా? దీనికంటే మించిన ఒక రోజు రాబోతుంది. ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్. ఆయన సింహాసనం ముందు నేను నువ్వు నిలబడవలసి ఉంది. చెప్పకపోతే నేను నిలబడి అక్కడ బాధ్యత చెప్పుకోవాలి. అకౌంటబుల్, అకౌంటబుల్. ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ టు దేర్ లైఫ్. ప్రతి ఒక్కరూ తన జీవితము యొక్క ఏం చెప్తాం మనం, లెక్క అప్పగించవలసి ఉంది. మనందరు తలలు వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో వచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రభు నన్ను ఆశీర్వదించు, ఆషేరును ఆశీర్వదించినట్టుగా నన్ను ఆశీర్వదించు. అనేక సార్లు నేను సరిగ్గా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటున్నాను ప్రభువా. ఆషేరు ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు నాయన. పేరెంట్స్ చూపించిన ఫేవరటిజంలో ఉన్న పరిస్థితి నాయన. సిబ్లింగ్స్ మధ్యలో రైవలరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు ప్రభువా. అనేక పరిస్థితులు ఉన్న ఆ కుటుంబం నుంచి వచ్చిన ఆషేర్ని నువ్వు ఆశీర్వదించి ప్రభువా సంతోషకరమైన స్థితి ఇచ్చినట్టుగా నాకు కూడా అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి. ప్రభువా తీర్పులో దయను చూపించావు ఆషేర్ పైన ప్రభువా. వారి యొక్క పాదములు నువ్వు చెప్పావు తండ్రి నూనె చేత అనాయింటెడ్ విత్ ఆయిల్ అని చెప్పావు ప్రభువా. శత్రువుల పైన గొప్ప జయము మీరు అనుగ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరము ప్రార్థన చేయండి. నేను కొంతమందికి ప్రవచనంగా చెప్తున్నాను, దేవుడు నీ మీద ఆషేరు లాంటి ఒక పిలుపును దేవుడు పిలుస్తున్నాడు. ఆయన దేవుడు అంటున్నాడు, దేవుడు అందరూ నీళ్ళల్లో కడుక్కుంటారు, నువ్వు నూనెతో కడుక్కుంటావు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆషేరు ఏ ప్రాంతంలోకి వెళ్ళి జీవించాడో ఆ ప్రాంతం అంతా ఒలీవ చెట్లతో నింపబడింది. శ్రేష్టమైన ఒలీవ చెట్లు, దేవుని సన్నిధానంలో వాడబడే ఒలీవ నూనె కలిగిన ఆ చెట్ల ప్రదేశములో తన పాదమును పెట్టాడు. అటువంటి ఆశీర్వాదం నీ కొరకు దేవుడు సిద్ధపరిచున్నాడు. ఆయన చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ప్రభు ఆశీర్వాదం నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉందంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆశీర్వాదం ఎలా వస్తుందో తెలుసా? ప్రభు అంటే నా గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవాలి, నన్ను నువ్వు తెలుసుకుంటున్న కొలది, నన్ను నువ్వు తెలుసుకుంటున్న కొలది, నన్ను నువ్వు నేర్చుకుంటున్న కొలది, నువ్వు నా మీద ఎలా ఆనుకోవాలో తెలుసుకుంటావు. నువ్వు నీ శక్తి చేత, నీ బలము చేత, దేని చేతను కాదు కానీ నా ఆత్మ చేతనే నువ్వు నడిపించబడతావు, ఆశీర్వదించబడతావు అని దేవుడు తెలియజేయడానికి హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు అంటున్నాడు, ఆ షేర్కి ఇచ్చిన బలం నేను ఇవ్వబోతున్నాను ప్రతి శత్రు మీద జయం పొందడానికి. ఈరోజు ఆశీర్వాదం పొందుకుంటాం కాదు, ఆశీర్వాదం పొందుకుని ఆశీర్వాదానికి దేవుని కాపుదల ఉండాలి. ఇనప ద్వారాలు చుట్టూ ఉండాలి. ఇత్తడి యొక్క బోల్టులు ఉండే ఆ యొక్క ఆశీర్వాదం మనకు కావాలని చేతులు తందరూ ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తుండగా ప్రభు నీ మీద ఆ షేర్ యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అయినా నీ కుటుంబము కూడా చెప్పుకోవడానికి లేదేమో, నీ కుటుంబంలో కూడా సహోదరుల మధ్యలో దెబ్బలాటలు కలిగిన కుటుంబంలో పుట్టావేమో, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీలో పుట్టావేమో, చెప్పుకోవడానికి ఆధారము లేని పరిస్థితులేమో నీ జీవితంలో, అనేక పరిస్థితులు ఫేవరెటిజం కలిగిన కుటుంబంలో పుట్టావేమో, తల్లిదండ్రుల మధ్యలో ఫేవరెటిజం చూపించి నేను తృణీకరించిన బిడ్డ అయి ఉండొచ్చు, నీవు ప్రక్కకు పడేసిన బిడ్డ ఉండొచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు అషేర్ లాంటివి నాకు, నువ్వు అషేర్ హ్యాపీ. దేవుడు అంటున్నాడు సంతోషం. దేవుడు అంటున్నాడు నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నన్ను ఎక్కువ తెలుసుకోవాలి, ఎక్కువ తెలుసుకోవాలి. నన్ను తెలుసుకుని నా కొరకు నువ్వు నిలబడాలి. నన్ను తెలుసుకోవాలంటే నీకు పరిశుద్ధ జీవితం కావాలి ప్రభు. అన్లెస్ యు మెయింటైన్ ఎ గాడ్లీ లైఫ్, ఆత్మ విషయాలు, శారీరకమైన ఆశలు, ఆత్మ విషయాలు ఏకీభవించమంటున్నాడు దేవుడు. నన్ను తెలుసుకుంటేనే నీకు అర్థమవుతాయి అవి, నన్ను తెలుసుకుంటేనే అర్థమవుతాయి అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నాతో సంబంధం కలిగి ఉంటేనే నీకు అవగాహన వస్తుంది, ఏది పరిశుద్ధమైనదో, ఏది అపరిశుద్ధమైనదో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో, ఏది దోషమో, ఏది మేలో.
అదొక దైవ సేవకుడు చెప్తే అర్థమయ్యేది కాదు నీకు. పది మంది కూర్చొని మాట్లాడుకుంటే అర్థమయ్యేది కాదు. దేవునితో వ్యక్తిగతంగా రిలేషన్లో ఉన్నప్పుడు నీ దేవుని నువ్వు వ్యక్తిగతంగా ఎక్కువ తెలుసుకునే కొలది ఏది మంచిదో ఏది చెడో నీకు తెలుస్తుంది. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. అంటే ఇవన్నీ ప్రక్కకెళ్ళాలంటే ఇది ఉండాలంటున్నాడు. నా వాక్యాన్ని నువ్వు ప్రేమించిన వాక్యం దగ్గర కూర్చుంటేనే దుష్టుడెవడో తెలుస్తుంది, అపహాసుడెవరో తెలుస్తుంది, ఎక్కడ కూర్చోకూడదో తెలుస్తుంది, ఎక్కడ నడవకూడదో తెలుస్తుంది, ఏది చేయకూడదో తెలుస్తుంది, ఏది చేయాలో తెలుస్తుంది. అది సేవకుడు చెప్పేది కాదు, మరొకరు చెప్పేది కాదు, ప్రభుయే నీకు చెప్పాలి. ఆయన నీతో చెప్పాలంటే ఆయన ఎక్కువ నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోగలుగుతావు? ఆయన వాక్యం ద్వారా, ఎక్కువ ఆయన వాక్యం చదువుట ద్వారా, సంఘాన్ని ప్రేమించుట ద్వారా, దైవ సేవకుడిని ప్రేమించుట ద్వారా, దేవుని వాక్యాన్ని వింటూ ద్వారా ఎక్కువ తెలుసుకోగలుగుతావు. అటు తెలుసుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆషేరును ఆశీర్వదించినట్టు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. అట్టి ఆశీర్వాదం కోరే వారు కుడి చేయి పైకెత్తండి. నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రభు ఆషేరు, నాకు సంతోషం లేదు నాయనా, సంతోషం లేదు నాయనా, నా గురించి చాలామంది చెప్పుకుంటున్నారయ్యా, నా కుటుంబం గురించి, నా బిడ్డ గురించి, నా పరిస్థితుల గురించి ప్రభు చాలామంది చాలా విషయాలు చెప్పుకుంటున్నారు. ఒక సంతోషం లేని వ్యక్తిగా నేను ఉన్నాను ప్రభు. నిన్ను తెలుసుకుంటాం వల్లే నాకు సంతోషమని ఈరోజు చెప్పినందుకు స్తోత్రాలు. నీకే వందనాలు, స్తోత్రాలు. నిన్ను బాగా తెలుసుకొని ప్రభా ఆషేరు పొందుకుని ఆశీర్వాదం పొందుకుంటానికి సహాయం చేయండి. తీర్పు కలగవలసిన కాడ దయ పొందుకుంటానికి కృప చూపించండి. మా యొక్క ప్రభు పాదములు నూనెలో పెట్టగలిగిన కృప దయచేయండి ప్రభా. నిజమే ఈ రోజున ప్రభా ఆషేరు ఆశీర్వాదం మాకు ఇచ్చావు తండ్రి, మేము తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. మేము దూరస్తులైనప్పుడు, పాపులమైనప్పుడు తీర్పుకు బదులు కనికరం చూపించి తీసుకొచ్చావయ్యా. నాయన నూనెలో మా పాదములు పెట్టావు. ఎలాగంటే పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపావు తండ్రి. శత్రుపైన జయం పొందడానికి ప్రభువా నీవు మమ్మలను అధికారం ఇచ్చావు తండ్రి. అవి పొందుకుని ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. చేతులెత్తిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన. అవగాహన లేక ప్రభు, అనేక సార్లు అవగాహన లేక నాయన ప్రభు, నేను వెళుతున్న ప్రజలపైన కనికరం చూపించండి, కృప చూపించండి, జ్ఞానమిచ్చి నేర్పించండి నాయన. శత్రు ఎవరిని ప్రభు ముట్టకుండా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములు నిన్ను ప్రేమించే బిడ్డలు, నీకు విలువిచ్చే బిడ్డలు, నిన్ను గౌరవించే బిడ్డలు, సంఘాన్ని ప్రేమించి, సేవకుడిని ప్రేమించి, ఎందరైతే నిన్ను ప్రభు ప్రేమిస్తున్నారో ఆ గృహాలు చుట్టూ ఈ పగటి వేళ ఇప్పుడే ప్రభు ఇనప ద్వారములు ఉండునుగాక నాయన. ఇత్తడి ప్రభు, ఇత్తడి బోల్ట్ ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆ మధ్యలో వారికి సమాధానం కలుగునుగాక, వారక్కడ సురక్షితంగా ఉండునుగాక. ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రాలు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆర్ అడ్రస్: బ్రదర్ టి ఫిన్నీ అబ్రహాం, ఫిలదెల్ఫియా మిరకల్ చర్చ్, సత్రంపాడు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. If you have any prayer request, please call us. Our numbers: 9948167788 and 9849807500. మీ ప్రార్థనా అవసరతల కొరకు మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ 9948167788 మరియు 9849807500.